అప్పటికిచ్చేటప్పుడు అందించేటప్పుడు దయచేసి ఒక కప్ తీసుకుని చేతులు పెట్టుకుంటూ ఒకేసారి మనందరం కలిసి క్రీస్తు నిబంధనలోకి పాల్పొందులు పొందబోతున్నాం, ఆ బలలో పాల్పొందులు పొందబోతున్నాం. ఎంతమంది చెప్తారండి, ప్రభా నీవు లేకపోతే నేను లేనయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకు లేదు ప్రభా, నీవు కావాలి ప్రభా నాకు, నీవు చెయ్యాలయ్యా, నీవు మార్చాలయ్యా నాకు జీవితంలో. ఐ నీడ్ అ బ్రేక్ త్రూ లార్డ్, ఐ నీడ్ అ బ్రేక్ త్రూ లార్డ్. మార్చాలయ్యా నాకు జీవితంలో, ఐ నీడ్ అ బ్రేక్ త్రూ లార్డ్, ఐ నీడ్ అ బ్రేక్ త్రూ లార్డ్. యాకోబు స్థలానికి పెనువేలు పేరు పెట్టాడండి. ఆ మాటకు అర్థం ఏంటంటే ద ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖముఖగా చూశాడట. ఈరోజు నీవు దేవుని చూస్తేనే కానీ నీ బ్రతుకు మారదు, నీవు దేవుని చూస్తేనే కానీ నీ జీవితంలో మార్పు కలగదు. ఈరోజు యేసు నిబంధనలో పాల్పొందు పొందుతున్న నీవు క్రీస్తు సాక్షిగా బ్రతుకుతున్నామా? మార్పు ఉందా? నెమ్మది ఉందా? వర్ధిల్తుందా ఆత్మ? ప్రార్థిస్తుందా బలము జీవితము? ఈ జీవితంలో ప్రార్థన చేసే బ్రతుకుందా అండి?
ఈ సమయంలో మన ప్రభు వల్ల పాల్పొందు పొందుతున్నామండి. మన చేతులు ఉన్న క్రీస్తుతో చేయబడిన నూతన నిబంధన రక్తమునికి సాదృశ్యంగా మన చేతిలోని ద్రాక్ష రసము ఈ చిన్న రొట్టె ముక్కని జ్ఞాపకం చేసుకుందాం. యేసు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కావాలయ్యా, ఈ శరీరము పాపపు క్రియల నుండి